సాయంకాలం మన ధ్యానం కొరకై దేవుని వాక్యంలో నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. నాలుగు భాగాలు. పోయిన వారం మనం నాలుగు మాటల గురించి చెప్పుకున్నాం, కానీ ఆ మొదటి తలంపు మాత్రమే మనం ధ్యానించాము. ముందుగా అపొస్తల కార్యములు 5వ అధ్యాయం. అందరము కలిసి 3వ వచనం చదువుకుందాం. అపొస్తల కార్యములు 5వ అధ్యాయము. అందరము కలిసి 3వ వచనం చదువుకుందాం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అని. 2వ భాగము 7వ అధ్యాయము అపొస్తల కార్యములు. అందరము కలిసి 51వ వచనం చదువుకుందాం. 7:51. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. 3వ భాగం 7వ వచనం రాసిన పత్రిక 4వ అధ్యాయం. నాలుగవ అధ్యాయము 30వ వచనం. అందరము కలిసి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుడుకుడి విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. 4వది 7వ భాగం తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. 5:19 తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఆత్మను ఆర్పగుడి అని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, సాయంకాలం వాక్య పరిచర్యను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇలాగూ మీ సన్నిధిని మేమందరం వచ్చి ఉన్నాం. మామూలు మీరు అంగీకరించము. మీ వాక్యంలో వ్రాయబడింది మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనంలో 2వ వచనంలో. ఆ రోజున మీరు కొండెక్కి కూర్చున్నప్పుడు మీ శిష్యులు మీ దగ్గర రాగా మీరు నోరు తెరిచి వారికి బోధించారని నాడు నేడు మాకు బోధించు మా పరలోకు బోధకుడు. అందుకై మిమ్మల్ని స్తుతించి ఘనపరుస్తున్నాం. నాడు మిమ్మల్ని గుర్చి వారు అదే అన్నారు, రబ్బూని ఆడి బోధకుడా. ఈరోజు సాయంకాలం కూడాను మీ వాక్యంలో నుంచి మీ ఆ ద్వారా మాకు బోధించము. ఈ సంగతులు మేము తేటగా అర్థం చేసుకొని మా జీవితాలకు అన్వయించుకొని ఆత్మీయంగా మేలు పొందడానికి మీరే సాయం చేయం. ఈ సమయంలో ఈ వాక్య పరిచర్య కొరకై దగ్గర దూరంగా కనెక్ట్ అయిన వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ వారి భాగం పొందగలిగినట్లుగా సహాయం చేయం. మీ అభిషేకం మాకు దయచే. మా అంతటి మేము మీ వాక్యం ఇచ్చినకై చాలిన వారం కానే కాదని ఒప్పుకొంచున్నాం. మాకు చాలిన దేవుడవు, మీరు మా కాపరివి. మేము మీ చేతి గొర్రెలం. కనికరించి మీ గుప్పిలు విప్పి మీరు ఆశీర్వదించి మీ వాక్యాన్ని మాకు పంచిపెట్టి మమ్మల్ని మీరే తృప్తిపరచం. యేసు ప్రభువారి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మనం చదివిన 4 భాగాలలో మొదటి భాగం పైన గురువారం వాక్య పరిచర్య సమయంలో మనం ధ్యానం చేశాము. అయితే అక్కడ 3వ వచనంలో పరిశుద్ధాత్మనితో నీవెందుకు అబద్ధమాడితివి అని మనం చూస్తాం. ఇంగ్లీష్లో, తెలుగులో పరిశుద్ధాత్మను మోసపుచ్చడం అనే మాట మనం చూస్తాం. అయితే క్రిందకు వచ్చిన తర్వాత దేవునితో అబద్ధమాడటం అనే మాట కూడా చూస్తాం. ఇంకా క్రిందకు వస్తే 9వ వచనంలో పరిశుద్ధాత్మని
శోధించడం అనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం పోయిన వారం. అయితే వీటన్ని సంగ్రహంగా ఆ ఒక చిన్న మాటలో మనం ధ్యానం చేస్తూ పరిశుద్ధాత్మనితో నీవెందుకు అబద్ధము చెప్పితివి అని. ఆడి పరిశుద్ధాత్మనితో అబద్ధం చెప్పడం అనేది క్రిందకు వస్తే దేవునితో నీవు అబద్ధం ఆడితివి అని. అంటే అక్కడ పరిశుద్ధాత్మని యొక్క దైవత్వం అనేది త్రిత్వంలో మనకు అర్థమవుతుందని పోయినసారి చెప్పుకున్నాం. వాస్తవానికి ఇక్కడ అననీయ సప్పీరాలు పేతృతో వారు అబద్ధం ఆడటం మనం చూస్తాం. అయితే పేతృతో అబద్ధం ఆడటం అనేది దేవునితో అబద్ధం ఆడటం. కాబట్టి ఒక విశ్వాసితో ప్రభునందు దేవుని బిడ్డలతో మరి ఏ మనుషులతో అయినా అబద్ధం ఆడటం అనేది దేవునితో అబద్ధం ఆడటమే. అందుకై జాగ్రత్తగా ఉండాలి. కనుక మొదటి భాగాన్ని మనం ఇలాగ ముగించాం. ప్రభువైన దేవుడు మరి ఎందుకో బహు తీవ్రమైన శిక్షను అనుమతించాడు. ఆ దినాన సంఘం ఆరంభమైంది, కృపాయుగం ఆరంభమైంది. ఆ యుగంలోనే ఈరోజున మనమున్నాం. అయితే ఆ రోజున ప్రభువైన దేవుడు అనుమతించిన ఆ తీర్పు, ఆ శిక్ష చాలా ఘోరమైంది అని. ఆ సందర్భం ఎందుకు అలాగ అనుమతించాడు అనేది మనం చూసాము. ఒకటి రెండు మాటలు చెప్పుకున్నాం. విశ్వాసులు పరిశుద్ధుల పాపం ఎంత తీక్షణమైందో అన్నది మనకు అర్థం కావడానికి కాబోలు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ది సీరియస్నెస్ ఆఫ్ ది సిన్ ఆఫ్ సెయింట్స్. విశ్వాసులు పరిశుద్ధులు పాపము దాని తీవ్రత ఏంటి అనేది అందుమూలంగా మనకు అర్థమవుతూ ఉంది అని. కాబట్టి పాపులు అంటే లోకంలో పాపులైన మనుషులు, వారిని గురించి వారి మీదకి వచ్చే శిక్షల గురించి చాలాసార్లు మనం తలస్తుంటాం. కానీ బట్ అట్ ది సేమ్ టైం వీ నీడ్ టు అండర్స్టాండ్ ది సీరియస్నెస్ ఆఫ్ అవర్ సిన్ యాజ్ సెయింట్స్ ఇన్ ది లార్డ్. ప్రభునందు పరిశుద్ధముగా మన పాపమును గురించి దాని తీవ్రత ఏంటో మనం అర్థం చేసుకోవడమే చాలా ప్రాముఖ్యం. రెండవది ఇంకోటి మనం జ్ఞాపకం చేసుకున్నాం, దాని ప్రభావము ఫలితము సంఘం మీద నాడు ఏంటి అనే విషయాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పమాట ఇలాగా చెప్పుకున్నాం. అప్పుడు వారందరి మీద దేవుని భయం వచ్చిందట. అటు వెలపటి వారి మీద దేవుని భయం వచ్చింది, అలాగే సంఘంలో ఉండే వారి మీద కూడా దేవుని భయం వచ్చింది అని. అక్కడి నుంచి మనం గమనిస్తే అపొస్తలుల కార్యములు 9:31 యూదయ గల్లయ సమరయ దేశములందంతటా సంఘము కట్టబడుచు అది మరి క్షేమావధి పొందుచు సమాధానం కలిగి పరిశుద్ధాత్మయందలి ఆదరణ దేవుని భయము కలిగి విస్తరించుచుండెను అనేది మనం చూస్తాం. దేవుని భయం అంటే అది సంఘం మీద దేవుని భయాన్ని తీసుకొని వచ్చింది, ప్రజల మీద దేవుని భయాన్ని తీసుకొని వచ్చింది. నిజమే, చాలాసార్లు దేవుని యొక్క దీర్ఘశాంతం అనేది అది రక్షణార్థమైంది కాదనం, బట్ అదే సమయంలో ఆ దేవుని యొక్క దీర్ఘశాంతము ఆయన మన వంటి వాడు కాబట్టి మనం ఏం చేసినా ఆయన ఇలాగ సహించుకుంటూ ఓర్చుకుంటూ పోతాడు అనేటటువంటిది కాదు అని. అందుకే పోయినసారి స్టడీలో 5 తలంపులు మనం చెప్పుకున్నప్పుడు లాస్ట్లో ఇంకో మాట చెప్పుకున్నాం. అననీయ సప్పీరాలిద్దరు దేవుని దీర్ఘశాంతమును వారు పరీక్షించారు, ఆయన సహనమును ఓరిమిని పరీక్షించారని చెప్పుకున్నాం. దే హ్యావ్ టెస్టెడ్ ట్రైడ్ ది వెరీ పేషెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ రిగార్డింగ్ ది సిన్ ఆఫ్ సెయింట్స్. పాపం విషయంలో విశ్వాసులు తమ పాపం విషయంలో దేవుని యొక్క దీర్ఘశాంతమును సహనమును అక్కడ పరీక్షించడం అనేది కూడా మనం తెలుసుకున్నాం, విన్నాం. అయితే 50వ కీర్తనలో మనం ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం ఏమని, ఇవన్నీ నీవు చేసిన నేను ఓరుకుండినందున దేవుడు నా వంటి వాడేని నీవు అనుకుంటావు. కానీ వీటన్నిటినీ వరుసలో ఉంచి నీ ముందు
నేను నిన్ను గద్దించదనని ప్రభువైన దేవుడు సెలవిచ్చాడు కాబట్టి ఈ విషయంలో దేవుని భయం మనం కలిగి ఉండడం అనేది చాలా అవసరం లేకపోతే ఎప్పుడో మనకు తెలియదు ఎలాగో మనకు తెలియదు మన అవిధేయత తిరుగుబాటు ఎరిగి ఇంకా అందులో కంటిన్యూ అవుతూ ఉంటే మనం ఒక మాట కూడా జ్ఞాపకం చేసుకున్నాం పోయినసారి అననీయ చనిపోయిన తర్వాత సప్పీర లోపలికి రావడం లోపలికి వచ్చినప్పుడు పేతురు అపొస్తలు ఒక మాట అడిగాడు సప్పీరతో ఏమని మీరు ఇంతకే మీ భూమిని అమ్మితురా తనకు తెలుసు ఆల్రెడీ అయినా కూడా ఎందుకు అడిగాడు అననీయతో నువ్వు ఇలా చేసావు కాబట్టి ఈ శిక్షణ మీదకి వస్తుంది ఆయన అన్నట్టు ఒక మాట ఆయన సప్పీర తండ్రి సరిపోయి సప్పీర కూడా అదే సంభవించబోతుంది అయితే పేతురు ఆ విషయంలో తొందరపడలేదు అక్కడ మనం ఏమర్థం చేసుకున్నామంటే దేవుని యొక్క దీర్ఘశాంతం గాడ్ ఈజ్ గివింగ్ ఛాన్సెస్ అగైన్ అండ్ అగైన్ దేవుడు కొన్ని తరుణాలు మరలా 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 ఇస్తూనే ఉన్నాడు మన సంగతి ఆయనకు తెలిసి కూడా సరి చేసుకోవడానికి కొరకు ఆయన ఇచ్చే అవకాశాలు ఆయనని సప్పీరగరా కాదు మేము ఆ విషయంలో తప్పిదం చేశాము కానీ అని ఉంటే తన భర్తతో కూడా తానే మాత్రం చనిపోయి ఉండేది కాదు అని అందుకని దేవుని భయం సంఘం మీదకి రావడం అనేది మనం చూస్తాం అలాంటి భయం కలిగి ఈ లోకంలో జాగ్రత్తగా మనం జీవిస్తాం దేవుని భయం ఏం చేస్తుంది అనేది మనం చెప్పుకున్నాం సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో సామెతల గ్రంథం 16వ అధ్యాయము మరి 6వ వచనంలో మనం ఈ మాటలు చెప్పుకున్నాం ఏమిటది దేవునిందరి భయం కలిగి ఉండటం చెడుతనాన్ని అసహించుకోవటం యెహోవాయందరి భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఒక మనిషిని చెడుతనం నుంచి తొలగిపోతాడు దిస్ ఈజ్ ది వెరీ ప్రూఫ్ ఆఫ్ ది ఫియర్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్ మన జీవితాల్లో దేవుని భయం మనం కలిగి ఉన్నాము అని అంటే ఇది ఒక చక్కని రుజువు కాబట్టి చెడుతనాన్ని అసహించుకుంటాం చెడుతనం నుంచి తొలగిపోతాం కనుక నాటి భయం కలిగి జాగ్రత్తగా మన జీవితాల్లో ముందుకు సాగడానికే నాటి సంఘము వారి జీవితాల్లో అలాగా భయం కలిగి ఉన్నట్లు దేవుడు అనుమతించాడు కాబట్టి మనం తెలియదు ఈ కాలంలో ఎప్పుడు ఎవరి మీద ఎలాంటిది ప్రభువైన దేవుడు అనుమతిస్తాడు అందుకని మనలో ప్రతి ఒక్కరం కూడా ఇందు విషయమై జాగ్రత్తగా ఉండడం అనేది అవసరం ఇప్పుడు రెండవ తలంపుకు మనం వద్దాం అపొస్తల కార్యములు 7వ అధ్యాయము ఇందాక 2వ భాగములో మనం చదివాం అపొస్తల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనం ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నొల్లని వారులారా మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు అని ఇక్కడ పరిశుద్ధాత్మను ఎదిరించుట రెండవ మాట మనం చూస్తున్నాం కనుక మొదటిది పరిశుద్ధాత్మను మోసపుచ్చుట లేక పరిశుద్ధాత్మనితో అబద్ధం అవుట ఇక్కడ రెండవ మాట పరిశుద్ధాత్మను ఎదిరించుచు ఉన్నారు అని యు ఆర్ రెజిస్టింగ్ ది హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ గాడ్ ది హోలీ స్పిరిట్ కాబట్టి ఇక్కడ స్టెఫను మాట్లాడాడు నాడు సంఘంలో అభిషేకం పొంది నియమించబడిన పరిచారకుడు అపొస్తల కార్యంలో 6వ అధ్యాయంలో మనం ఆ విషయాన్ని గురించి మనము చూస్తాం కాబట్టి అయితే స్టెఫను హతసాక్షి అయ్యాడు అనేది 7వ అధ్యాయం మనకు తేటతెల్లం చేస్తుంది అయితే ఆ హతసాక్షి అయ్యే గడియల్లో ముందుగా స్టెఫను ఇస్రాయేల్ జీవితంలో ప్రభువైన దేవుడు అబ్రహాము మొదలుకొని ఏం చేస్తూ వచ్చాడో అన్న సంగతిని గురించి బోధిస్తూ విశదపరుస్తూ ఉన్నాడు అయితే ప్రజలు కోపావేశులై స్టెఫను రాళ్ళు రువి ఆయన చంపినట్లుగా అధ్యాయంలో మనం చూస్తాం కాబట్టి ఆ సందర్భంలో స్టెఫన్ మాట్లాడేటప్పుడు వాడిన మాట మన రెండవ తలంపు అపొస్తల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనంలో మీరెందుకు పరిశుద్ధాత్ముణ్ణి
ఎదిరించుతూ అడవారు పరిశుద్ధాత్మని ఎదిరి మీరు ఎల్లప్పుడూ ఆల్వేస్ రెజిస్టింగ్ ది గాడ్ ది హోలీ స్పిరిట్ మీరు ఎప్పుడూ పరిశుద్ధాత్మ దేవుని ఎదిరించుతూ ఉన్నారు ఏమిటి పరిశుద్ధాత్మ దేవుని ఎదిరించుట అనేది అని ఇక్కడే మనకు తేటగా అర్థమవుతుంది ఆ మాట వారిని గురించి వాడకముందు వారిని ఏమని సంబోధించాడు 51వ వచనం ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా కాబట్టి ముష్కరులు హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారు అని ఇక్కడ వాడే ఒక మాట లోపరచనొల్లని వారు అని క్రింద మనకు మార్జిన్లో వ్రాశాడు వంచని మెడగల వారలారా హృదయమందును చెవులయందును సున్నతి పొందని వారలారా అని ముష్కరులు అంటే ఎవరు స్టిఫ్ నేకెడ్ మెడ వంచరు దాన్ని ముష్కరులు అన్నాడు తర్వాత మనం గమనిస్తే చెవులను దేవుని వాక్యమున హృదయములను లోపరచనలని వారు వాని గురించి కింద పాత బైబిల్ ఏమని రాశాడు అంటే తమ హృదయముల క్షమించండి హృదయములందును చెవులయందును సున్నతి పొందని వారు యు ఆర్ నాట్ సర్కమ్సైజ్డ్ ఇన్ యువర్ హార్ట్స్ ఇన్ యువర్ ఇయర్స్ అనేది మనం చూస్తాం సరే ఇప్పుడు ఆ ముఖ్యమైన తలంపుకు మనం వస్తూ పరిశుద్ధాత్మని ఎదిరించుట అనేది ఏమిటి అని అంటే దేవుని వాక్యమునకు మెడ వంచకపోవటే దేవుని వాక్యమునకు హృదయములలో లోబడకపోవటమే దేవుని వాక్యము నాకు చెవులలో మరి వినుటకు ఇష్టపడకపోవటమే తావివ్వకపోవటమే కాబట్టి దేవుని వాక్యాన్ని వినాలి ఆ తర్వాత దేవుని వాక్యమునకు హృదయములను లోపరచాలి ఆ తర్వాత అది హృదయం లోపరచడం అంటే మన అనుదిన క్రైస్తవ జీవితంలో భౌతికంగా అది రుజువు చూపించాలి అది మెడ వంచడాన్ని మనం చూస్తాం మెడ వంచడం అంటే ఒక ఎద్దును మనం కాడిగడ్డానికి తీసుకొని వెళితే దాని హృదయంలో ఉంది ఇక కాడి మోయాలి సేవ చేయాలి యజమానికి అని అయితే అది ఎక్కడ కనపడుతుంది అంటే మెడ వంచడంలో కనపడుతుంది భౌతికంగా ఫిజికల్గా కాబట్టి అక్కడ ఆ మాట చూస్తాం అందుకని ఈ మూడు పదాలు గమనించండి ఒకటి చెవులు సున్నతి చేయబడాలి అంటే వినుటకు మనము చెవులను మనస్సులను సిద్ధము చేసుకోవాలి అని వాక్యంలో మనం చూస్తాం యిర్మీయా గ్రంథంలో 6వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ అంటాడు వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు రండి యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం విందురని నేనెవరితో మాట్లాడేదను ఎవరికి సాక్ష్యమిచ్చేదను వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేనివారై దాని తృణీకరింతురు కాబట్టి వారు వినలేకపోయారు ఎందుకు వినుటకు మనసు సిద్ధపరచుకోలేదు కాబట్టి వారు వినలేరు నీవు నీ మనస్సును గన దేవుని వాక్యం కొరకై సిద్ధపరచుకోకపోతే నీ చెవులతో దేవుని వాక్యాన్ని అందు దేవుని స్వరాన్ని మాత్రం నీవు వినలేవు కాబట్టి తర్వాత అంటాడు ఏమని ఇదిగో వారు యెహోవా వాక్యం అందు సంతోషం లేని వారు అసలు ఎందుకని నీవు మనసును సిద్ధం చేసుకోలేదు అని అంటే ఇంకా కొంచెం వేరులేకి వెళితే యెహోవా వాక్యం అందు సంతోషం లేదు నీకు యూ హ్యావ్ నో జాయ్ ఓవర్ ది వర్డ్ ఆఫ్ గాడ్ సామ కీర్తన 1వ అధ్యాయం మనందరికీ బాగా తెలుసు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రములు దాన్ని రిజాయిసింగ్ ఇన్ ది వర్డ్ ఆఫ్ గాడ్
ది లా ఆఫ్ గాడ్ దేవుని వాక్యం దేవుని ధర్మశాస్త్రం ఆనమించమనే కాబట్టి అది మన జీవితాల్లో అవసరం అటు ఆనందం గన ఉంటే మనం సిద్ధపరచుకుంటా మనసును అంతేకాదు మనం ఆ వాక్యం వినేటప్పుడు చదివేటప్పుడు ప్రభువైన దేవుడు మనతో మాట్లాడమనేది మనం వింటాం వినే చెవులను మనం పొందుతాం అది చేయకపోతే మనం ఏం చేస్తున్నాము అంటే దేవుని వాక్యమును ఏం చేస్తున్నారంటాడు యిర్మీయా దాని తృణీకరింతురు అని దాని తృణీకరింతురు అనే మాట గమనించండి అందుకనే ఈ రాత్రి ఒకసారి మన జీవితాలు దేవుని వాక్య విషయంలో మనం పరీక్షించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమే అందుకనే పేతురు అపొస్తలుడు క్షమించండి స్తెఫను యువజనుడు వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఇంత దేవుని వాక్యం ఉపదేశం చెబుతూ వచ్చాడు ఆది నుంచి ప్రభువైన దేవుడు అబ్రాహాముని ఏర్పాటు చేసుకొని మహిమగల దేవుడు మెసపటంలో ప్రత్యక్షమై నాటి నుంచి ఆ రోజు వరకు వారి కొరకు ఏం చేస్తూ వచ్చాడన్న సంగతులన్నీ బహు విపులంగా విశదపరుస్తుంటే ఎంతో సంతోషించి ఉండాల్సింది ఆయన వాక్యం చెబుతుంటే మనసును సిద్ధం చేసుకొని తర్వాత వినేందుకు చెవులను సిద్ధం చేసుకొని ఉండాల్సింది అయితే అలాగా చేసుకోలేదు అందుకనే వారు దేవుని వాక్యాన్ని తృణీకరించారు ఇక్కడ చెవులు అనే మాట హృదయం అనే మాటకు వచ్చేటప్పటికీ హృదయమందును చెవులయందును సున్నతి చేయబడని వారు అని సున్నతి చెవులు కూడా చేయబడలేదట అందుకనే మనం యేసు ప్రభువుని గురించిన ప్రవచన వాక్యంలోనికి వెళితే ఆయన ఒక చక్కని మాట అన్నాడు రండి యెషయా గ్రంథం యెషయా గ్రంథము 50వ అధ్యాయము 50వ అధ్యాయం 5వ వచనం 4వ వచనంలో కూడా చివరి భాగం చదువుతున్నాను శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు ప్రభువు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు వినకుండా నేను తొలగిపోలేదు ఆడు వినకుండా నేను తొలగిపోలేదు ఆడు ఆయన విను బుద్ధి నా చెవికి పుట్టించాడు నా చెవికి విను బుద్ధి పుట్టింపగా ఇక్కడ ఈ మాట మనం ఇంకా ఒకటి రెండు సందర్భాలకు వెళితే కీర్తన గ్రంథం 40వ అధ్యాయంలో 6, 7, 8 వచనాలు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5, 6, 7 వచనాలు వెళితే అక్కడ ఈ సందర్భాన్ని మనం చూస్తాం ఆ భాగంలో ఒక పదం ఇలాగుంది ఏంటి ఆ పదం అంటే ఈ హవ్ బోర్డ్ మై ఇయర్స్ బోర్ అంటే నేలలో మనం బోర్ వేస్తామే దింపుతామే అంటే ఒక పెద్ద రంధ్రమే అలాగ నీవు నా చెవికి రంధ్రం చేస్తున్నావు అని అనడం వినడం వినుబుద్ధి పుట్టించావంటే అది అసలు సున్నది చేపడం ఈ సందర్భం హెబ్రీ దాసుల విషయంలో నిర్గమకాండంలో 21వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ యజమానుడు హెబ్రీ దాసుడు తనకు శాశ్వతంగా దాసుడుగా ఉండేందుకు కొరకాయి ఆయా దాసుని ఇష్టపడితే ఏం చేయాలనో తెలుసా యజమానుడు ఆ దాసుని తన ఇంటి ద్వారం దగ్గర తీసుకొని వెళ్ళి తర్వాత చెవిని తలుపుకు ఆనించి కదురుతో రంధ్రం చేయాలన్నాడు అది బోరింగ్ అంటే అది సున్నతి చేయబడడం అంటే అక్కడికి ఎందుకు తీసుకుని వెళ్ళాలి అని అంటే దేవుడు చెప్పాడు ద్వితీయోపదేశ కాడ 6వ అధ్యాయంలో ఏమని నీ ఇంటి ద్వారబంధముల మీదను నేను నీకు చాగ్నలు కట్టలు శాసనలు వ్రాసి ఉంచు ఈ దాసుని తీసుకుని వెళ్ళినప్పుడు దాసునికి అక్కడ వాక్యం కనపడుతుంది దాసుని ఒప్పుకుంటున్నాడు ఏమని నేను ఈ వాక్యానికి లోబడుతున్నాను నేను విధేయత చూపుతున్నాను అని ఆ సందర్భం ద్వారా తెలియపరచడం మనం చూస్తాం అది చెవికి సున్నతి చేయడం అందుకనే ఈ సాయంకాలం
మన చెవులకు సున్నతి చేయబడిన అనుభవం మన హృదయాలకు సున్నతి చేయబడిన అనుభవం ఎంతైనా అవసరం మన జీవితాల్లో మెడ వంచడం ఊరికేదో హృదయంలో నేను వాక్యం ఉంచుకున్నాను అనేది కాదు గాని అయితే అది మన అనుదిన బాహ్య జీవితంలో రుజువు పరచాలి నేను వాక్యానికి లోబడిన వాడను ఆ వాక్యానికి నేను గైకొన ప్రకారం నడుచుకునే వాడను అని అయితే కృత నిబంధనకు మనం వచ్చినట్లయితే అపొస్తలు యోహాను సువార్త 8వ అధ్యాయంలో అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు 37వ వచనంలో ఆయన మేము అబ్రహాము సంతానం అని చెప్పేది యూదా తన స్వంత జనాంగముతో ఈ మాట అంటాడు తెలుసు నాకు మీరు అబ్రహాము సంతానమని ఆయనను మీ హృదయములో నా వాక్యమునకు ఏమీ లేదన్నాడు చోటు లేదు అన్నాడు కాబట్టి చెవులో సున్నతి చేయబడలేదు హృదయములో సున్నతి చేయబడలేదు దేవుని వాక్యమునందు వారి సంతోషం లేదు అందుకనే వారు యెహోవా వాక్యాన్ని తృణీకరించేవారు ఇప్పుడు గమనిద్దాం ఈ దేవుని వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది నేను దేవుని వాక్యాన్ని కాదని నిరాకరిస్తే నేను పరిశుద్ధాత్మని ఎలాగ ఎదిరించినట్లు అవుతుంది పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ పేతురు 1వ అధ్యాయం దయచేసి రండి 2వ పేతురు 1వ అధ్యాయము 20-21 రెండు వచనాలు నేను చదువుతాను దయచేసి గమనించండి 2వ పేతురు 1వ అధ్యాయము 22 వచనాలు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వల్ల లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకునవల్లు ఏలైనగా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలి మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికారు ఇక్కడ మరలా పరిశుద్ధాత్మని వల్ల ప్రేరేపించబడి దేవుడు అనే రెండు పదాలు వస్తాయి అంటే ఇక్కడ మళ్ళీ ఈ మూడవ వ్యక్తి త్రిత్వంలో పరిశుద్ధాత్మని యొక్క దైవత్వం అనేది మనకు అర్థమవుతుంది సరే మనం దాని గురించి ఇక్కడ పోం కానీ మనము ఏమైతే చదువుతున్నామో వాక్యం ఏమైతే వింటున్నామో ఇదంతా ఎవరి మూలంగా కలిగింది అనేది చూస్తే పరిశుద్ధాత్మ దేవుని మూలంగా కలిగింది ప్రవక్తలు కానీ ఆ తర్వాత కృత నిబంధన భక్తులు కానీ వారు పలికిన మాటంతా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపించబడిన వారే వారు పలికారు వారిచ్చను బట్టి కాదు ఒకవేళ స్టెఫన్ దగ్గర మనం వెళ్తే స్టెఫన్ తన ఇచ్చిన బట్టి తనకేదో నేర్పుందని తాను మాట్లాడిన మాటలు కాదవి అయితే అవన్నీ పరిశుద్ధాత్మ ద్వారా తేయబడుతూ ఉన్నాయి ఈరోజు 66 పుస్తకములు అనుదిన క్రైస్తవ జీవితంలో దేవుడు మనతో మాట్లాడమనేది పరిశుద్ధాత్మని ద్వారా ఆయన తన వాక్యంలోంచి మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి వాక్యం అనేది ఎలాగ మనకు అనుగ్రహించబడింది అంటే పాత కృత నిబంధనలు పరిశుద్ధాత్మ ద్వారా పురికొల్పబడిన వారై వారు దేవుని మూలంగా పలికారు అని కాబట్టి వాక్యం పరిశుద్ధాత్మ దేవుని మూలంగా కలిగింది కాబట్టి ఆ వాక్యాన్ని కాదని నిరాకరిస్తే ఎదిరిస్తే పరిశుద్ధాత్మని ఎదిరించడమే అందుకనే రాత్రి ఈ మాట గుర్తుంచుకో ప్రభు నీతో మాట్లాడుతుంటే వాక్యం చదివే నీతో మాట్లాడుతుంటే ఇప్పుడు ఏం మాట్లాడుంటే అనేది మాట్లాడుతూ ఉంటే దేవుడు ఏమైతే మాట్లాడుతూ వచ్చాడో ఆ మాట నీ జీవితంలో కాదని ఏ రోజు వ్యతిరేకించావో ఆ వాక్యాన్ని తిరస్కరించావో ఆ ప్రతి సమయంలో నీవు పరిశుద్ధాత్మ దేవుని ఎదిరిస్తున్నావు అంతే కాబట్టి ఒక్కసారి మళ్ళా మా జీవితాలు పరీక్షించుకున్నాం ఏ జీవితంలో ఏ భాగంలో ఏ దినం ఏ పరిస్థితి దేవుడు ఎలాగ మాట్లాడుతూ వచ్చాడు మనం దానికి ఈల్డ్ అయ్యామా లోబడ్డామా హృదయంలో తావిచ్చామా లేకపోతే వాక్యాన్ని మనం తృణీకరించామా అలాగైతే నువ్వు పరిశుద్ధాత్మ దేవుని ఎదిరించావు ఎవ్రీ టైమ్ యు డిసోబే ది వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ స్పీక్స్ టు యూ ఇన్ ది టైమ్ యు రెజిస్ట్ ది గాడ్ ది హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుని నువ్వు ఎదిరించడమే కాబట్టి ఎదిరించగా మనము లోబడదాం
లోబడమంటే ఎలాగో ఆ వాక్యాన్ని మనం సాత్విక మనసుతో స్వీకరించడం అందుకు యాకోబు ఒక మాట అంటాడు రండి యాకోబు పత్రిక 1వ అధ్యాయం యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం అందుచేత సమస్త కల్మషమును విరవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలు రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి రిసీవ్ ది వర్డ్ ఆఫ్ పవర్ విత్ ఆల్ మీక్నెస్ శక్తిగల వాక్యమును సాత్వికమైన మనసుతో అంగీకరించుడి అని కాబట్టి ఈ రాత్రి అట్టి వాక్యమేళ మన వైఖరి ఏంటో ఒకసారి ప్రశ్నించుకుందాం యెషయా 66వ అధ్యాయానికి వెళ్తే రెండు దయచేసి యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం ఇక్కడ దేవుడు తన ప్రవక్త యెషయా ద్వారా ఇందాక మనం 50వ అధ్యాయంలో యెషయాను గురించి మనం చూచాం 66వ అధ్యాయము యెషయా గ్రంథం 2వ వచనం అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుతున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచు ఉన్నాను కాబట్టి ఎవడు దీనుడై నా వాక్యములు విని వణుకుచు ఉన్నాడు వాని నేను దృష్టించున్నాను అది ప్రభువైన దేవుడు కోరుతున్నాను సరే ఇక అందు విషయం మనం ఎక్కువగా చూడబోవడం లేదు కానీ కాబట్టి ఇదే అంటాడు 51వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా వాక్యములకు భయపడు వారలారా అన్నమాట యోబు గ్రంథం 23వ అధ్యాయాన్ని మనం వెళ్తే 11-12 వచనాల్లో యోబు మాట అంటాడు ఆయన మాటలను నా అనుదిన ఆహారముగా నేను ఎంచుచున్నాను నా పాదములు అడుగులు ఆయన ఆజ్ఞలను విడిచి వెళ్ళడం లేదు తిరగడం లేదు నేను ఇక దావీదు అంటాడు 119వ కెత్తిన 57వ వచనంలో యెహోవా నీవే నా భాగము నీ వాక్యమును అనుసరించి నేను నడుచుకుందని నిశ్చయించుకొనుచున్నాను సి హౌ ఆల్ దీస్ పీపుల్ ది సెయింట్స్ ది లీడర్స్ అండ్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్ దే సబ్మిటెడ్ దెమ్సెల్వ్స్ దే ఒబేడ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్ విత్ ఆల్ సింప్లిసిటీ ఈరోజు మన జీవితాల్లో ఇవన్నీ మన కొరకు వ్రాయబడ్డాయి కాబట్టే వాక్యాన్ని విధే చూపిన వారమై పరిశుద్ధాత్మని ఏమాత్రం విధించక ఆయనకు లోపడదాం ఇదే 2వ తలంపు కాబట్టి మీరు ఎంత ఎప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచూ ఉన్నారు మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు ఇప్పుడు 3వ తలంపుకు మనం వస్తే రెండు దయచేసి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం వాస్తవంగా మనం ఈ 25-32 వరకు పేర అంతా చదవాలి ఈ 30వ వచనంలో ఉండే ఆ తలంపును పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన మాట మనం అర్థం చేసుకోవడానికి 25-32 వరకు ఖచ్చితంగా చదవడం లేదు అవసరం అయితే నేను మీకు ఈ భాగంలో నుంచి 5 సంగతులు మీకు జ్ఞాపం చేస్తాను జాగ్రత్తగా గమనించాలని మీకు మనవి చేస్తున్నాను ముందుగా 30వ వచనం దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుడి అనే మాట విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అని ఎఫెసి 1లో పౌలపస్తులు ఆ మాట అంటాడు 13వ వచనంలో మీరు దేవుని ఆత్మ చేత ముద్రింప యువర్ సీల్ ది హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రింపబడి ఉన్నారని పరిశుద్ధాత్ముడు మనకు సంచకరు ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడి గురించి మాట్లాడుతూ పౌలపస్తులు అంటాడు ఇక మొదటిది పేతురు అన్నాడు 2వది స్టెఫన్ అన్నాడు 3వది పౌలపస్తులు అంటున్నాడు పరిశుద్ధాత్మని దుఃఖపరచుడు గ్రీవ్ నాట్ ది హోలీ స్పిరిట్ అని అన్నాడు ఈ ఆత్మ చేత మనం ముద్రించబడ్డాము ఏ పరిశుద్ధాత్మదేవుడు మనకు సంచకరుగా అనుగ్రహించబడి ఉన్నాడు ఆ పరిశుద్ధాత్మదేవుడు మన జీవితాల్లో హృదయాల్లో నివాసం చేస్తున్నాడు ఆయన్ను మనం ఏ మాత్రం దుఃఖపరచకూడదు వి షుడ్ నెవర్ గ్రీవ్ ది హోలీ స్పిరిట్
అది దేవుని వాక్యం ద్వారా సూటిగా మనకు చెప్పబడుతున్న హెచ్చరిక గ్రీవ్ నాట్ ది హోలీ స్పిరిట్ అయితే పౌలు ఈ సందర్భాన్ని చెప్పేటప్పుడు పైన కింద ఆయన కొన్ని సంగతులు మాట్లాడుతొచ్చారు హౌ ది సెయింట్స్ ఇన్ ఎఫెసస్ గ్రీవ్ ది హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మని ఎఫెసులోని విశ్వాసులు ఎలాగా దుఃఖపరుస్తున్నారనే విషయం వారే కాదు నాడు నేడు దేవుని ప్రజలు మనం అందరం పరిశుద్ధాత్మదేవ దుఃఖపరచుడు అంటే ఎలాగను మనం ఆయన దుఃఖపరుస్తున్నాము దుఃఖపరచకుండా ఉండాలంటే ఏం చేయాలి అది ఇప్పుడు ఈ ఐదు మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దాదాపుగా ప్రతి మాట కూడా ఒక జతగా కనపడుతుంది మనకు ఇప్పుడు రెండు మొదటి మాట 25వ వచనం 25 మనము ఒకరికొకరము అవయవులమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాట మాని ప్రతి ఓడను తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను ఇక్కడ జత ఏమిటి ఆ పదాలు రెండు అబద్ధము సత్యము అనే ఈ మాట ఇక్కడ పౌలపస్తులు అంటాడు మీరు అబద్ధమాట మాని ప్రతి ఓడను తన పొరుగు వాళ్ళతో సత్యమే మాట్లాడవలను కాబట్టి అబద్ధమాట మానాలి సత్యం చెప్పాలి ఈయన 4వ అధ్యాయం పైన కూడా ఇంకో మాట అన్నాడు 15వ వచనం ప్రేమ కలిగి సత్యం చెబుతూ క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము అంటే ప్రేమ కలిగి సత్యము చెబుతూ మనము అన్ని విషయములలో క్రీస్తువలే ఉండుటకు ఎదుగుదము అనే మాటను దయచేసి మీరు గమనించండి అంటే సత్యం చెప్పడం అనేది అన్ని విషయాలలో ఏంటి అంటే క్రీస్తువలే ఉండటం ఎదగడం అంటే దట్ ఈస్ ది వెరీ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ క్రైస్ట్ ది వన్ ఆఫ్ ది యాటిబ్యూట్స్ ఆఫ్ క్రైస్ట్ జీజస్ గాడ్ కాబట్టి దైవ లక్షణం క్రీస్తు ప్రభుని యొక్క లక్షణం అది క్రీస్తు స్వరూప్యంలోనికి మనం ఎదగడము అని అంటే ఆయన దివ్య లక్షణాలన్నీ మనం సంతరించుకోవడం అందు ఇక్కడ ఒకటి మనం చూస్తే అబద్ధము చెప్పకుడి సత్యమే చెప్పుడి అన్నాడు మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాము ఆ మాట గురించి మొదటి తలంపు చెప్పేటప్పుడు అబద్ధం అనేది 21వ అధ్యాయం ప్రకటన కింద 8వ వచనంలో అది మరణకరమైనటువంటి పాపం అని మనం చూస్తాం అందుకనే మనము తోటి మనిషితో అబద్ధం చెప్పడం ద్వారా మన సహ విశ్వాసితో మనం అబద్ధం అవటం ద్వారా మనము పరిశుద్ధాత్మదేవుని దుఃఖపరుస్తూ ఉన్నాం కొరంతీయులు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం దయచేసి రండి 8వ అధ్యాయము 12వ వచనం 1వ కొరింథీయులు 8:12 ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయటం వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు ఇందాకనే 2వ తలంపులో కూడా మనం చెప్పుకున్నాం అరణ్య సప్యురాలు అబద్ధం ఆడింది పేతురుతో అయితే పేతురు ఏమన్నాడు తెలుసా ఇట్ ఈస్ లయింగ్ టు ది హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మతోనే మీరు అబద్ధం ఆడటము దేవునితో మీరు అబద్ధం ఆడమన్నారు ఒక వ్యక్తితో మనం అబద్ధం ఆడటం దేవునితో అబద్ధం ఆడటం పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడటం ఒక వ్యక్తితో అబద్ధం ఆడే ఆ వ్యక్తికి విరోధంగా మనం చేసిన పాపం ద్వారా ఆ వ్యక్తిని మనం నొప్పించుతున్నాం తద్వారా పరిశుద్ధాత్మదేవుని మనం నొప్పించుతూ ఉన్నాం దుఃఖపరుస్తూ ఉన్నాం కాబట్టి ఎవ్రీ టైమ్ యు సే ఏ లై యు ఆర్ గ్రీవింగ్ ది హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇంట్లోనో వెలపటో సంఘములోనో తోటి విశ్వాసులతోనో లేక తోటి మానవులతోనో మనము అబద్ధం చెప్పే ప్రతి సమయంలో కూడా పరిశుద్ధాత్మని మనం దుఃఖపరుస్తున్నాం అది గుర్తుపెట్టుకో ఏ మనిషిన కాదు అయితే నీ ఎందు నివాసం ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నా పరిశుద్ధాత్మని నీవు దుఃఖపరుస్తున్నా సరే అక్కడ మరొక ఆ జతని చెప్పాను కాబట్టి అబద్ధము
ఏమీ చెప్పక మీరు సత్యమే చెప్పాలి అన్నాడు సత్యం అనే మాటకు వద్దాం సత్యము చెప్పాలి ఒకవేళ మనం సత్యమే గాన చెప్పకపోతే పరిశుద్ధాత్మని మనం దుఃఖపరచడమే ఇది కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి చాలాసార్లు అబద్ధం చెప్పరు కానీ సత్యము కూడా చెప్పరు కాబట్టి అబద్ధం చెప్పరు కానీ సత్యము కూడా చెప్పవు నువ్వు కాబట్టి అబద్ధం చెబితే పరిశుద్ధాత్మని ఎలాగా దుఃఖపరుస్తావు నీవు సత్యము మాట్లాడకపోవడం వల్ల సత్యము చెప్పకపోవడం వల్ల పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నావు అన్న సంగతి జ్ఞాపకం చేయబడుతున్నావు ఆదివారం వర్తమానంలో అనుకుంటాను మనము ఐదవ బలికొచ్చావు లేవీకాండం ఐదవ అధ్యాయంలో అపరాధ పరిహారత బలి ఏమిటి అపరాధ పాపము వాట్ ఈస్ ది సిన్ ఆఫ్ ట్రెస్పాస్ అనేది మనం చెప్పుకున్నాం మొదటి తలంపులో సిన్ ఆఫ్ ది ట్రెస్పాస్ ఈజ్ జస్ట్ కీపింగ్ సైలెంట్ అబద్ధం చెప్పే విషయంలో నువ్వు చెప్పవు మౌనంగా ఉండవు మంచిదే అయితే సత్యం చెప్పే విషయంలో నువ్వు మౌనంగా ఉండడం అనేది అపరాధ పాపం అని ఆదివారం వర్తమానంలో ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు అది లేవీకాండం ఐదవ అధ్యాయం ఒకటో వచనంలోనే మనం చూస్తాం కాబట్టి చాలాసార్లు విశ్వాసులని మనం ఏం చేస్తామంటే అబద్ధం చెప్పం చాలా సంతోషమే అయితే నువ్వు సత్యము చెప్పడంలే తద్వారా పరిశుద్ధాత్మని నువ్వు దుఃఖపరుస్తున్నావు అందుకే ఒకరితో ఒకరం సత్యం చెప్పుకుందాం ఒకరితో ఒకరు సత్యమే మాట్లాడదాం తర్వాత ఒకరితో ఒకరం దేవుని వాక్యాన్ని కూడా పంచుకుంటే సత్యవాక్యాన్ని పంచుకుందాం కాబట్టి బోధకులు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇఫ్ యూ డూ నాట్ టెల్ ది వర్డ్ ఆఫ్ ట్రూత్ యు ఆర్ జస్ట్ గ్రీవింగ్ ది హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ సత్యవాక్యమును వాక్యమైన సత్యమును చెప్పకపోతే లేక వాక్యంలో ఉండే సత్యాన్ని నువ్వు ప్రకటించకపోతే పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు ఆత్మదేవుడు ఏం చేస్తుంది పరిశుద్ధాత్ముడు యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ వచనం చూస్తే ఆయన గురించి ఏమన్నా ఆత్మ మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును అన్నాడు కాబట్టి ఈ రోజున ఆ సత్యంలోని మనం నడిపించబడడం ఆ సత్యం అనేకులతో చెప్పాలి మనం చూస్తాం దేవుని వాక్యంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చడికే జన్మించాను వచ్చానన్నాడు కాబట్టి యోహాను భక్తులు తాను రాసిన రెండు పత్రికల్లో మనం గమనిస్తే చివరి రెండు పత్రికలు నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వింటకంటే నాకు ఇంకెక్కువ సంతోషం లేదు ప్రాటగంధ 1వ అధ్యాయం 7వ వచనానికి వెళితే యేసుప్రభు వారికి ఒక చక్కని మాట ఉంది సత్య సాక్షి ఫెయిత్ఫుల్ విట్నెస్ కాబట్టే మనం అబద్ధము చెప్పకపోవడం మంచిది చెప్పడం సరికాదు అబద్ధం విషయంలో మనం మౌనంగా ఉండాలి మనకు మాట్లాడకూడదు అబద్ధం అనేది ఎప్పుడు అలాగే అబద్ధం మాట్లాడకుండా ఉండి సత్యమును కూడా నువ్వు మాట్లాడకుండా కనుక ఉంటే అది కూడా పరిశుద్ధాత్ముడి దుఃఖపరచడం అందుకని మన జీవితాల్లో సత్యమును గురించి నమ్మకమైన సాక్షులంగా ఉందాం ఒకవేళ మనం వస్తే 1వ యోహాను 1వ అధ్యాయము 1:2 వచనాలలో మేము ఆది నుంచి ఏం వింటిమో కనులారా ఏది చూచితమో మా చేతులు దేని తడివి చూచాయో దాన్ని గురించి మేము సాక్ష్యం ఇచ్చుచున్నాము అని అన్నాడు కాబట్టి ఈ రోజున నిశ్చయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి సాక్ష్యం ఇచ్చుట అనేది ఎంతో ధన్యమైన విషయం కాబట్టి మొదటి జతను మనం చూసాం పరిశుద్ధాత్మని దుఃఖపరచడం ఏంటి అని అంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో అబద్ధము సత్యము అనే జత అబద్ధమాట ద్వారా ఆత్మను దుఃఖపరుస్తాం తోటి మనుషులతో సహవిశ్వాసంతో అది దేవునితో పరిశుద్ధాత్మతో అబద్ధం చెప్పడమే తద్వారా పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాం సత్యమును చెప్పకపోతే అది కూడా పరిశుద్ధాత్మని దుఃఖపరచడమే కాబట్టి దాచుకోక సత్యాన్ని సత్యం మాట్లాడు
తర్వాత తలంపు వెళ్దాం 26వ వచనం ఇక్కడ కూడా జతనం అందుతాం కోపపడుడి గాని పాపము చేయకుడి సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు కోపపడుడి గాని పాపము చేయ కోపము పాపము అనే రెండు మాటలు ఇక్కడ మనం చూస్తాం కోపపడతాం కొన్నిసార్లు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి కూడా మాట మనం చూస్తాం ఆయన దేవాలయమును శుద్ధీకరించే ఆ సమయంలో అక్కడ రూకలమ్మవారు పావురమ్మవారు ఇతరుల వారి మీద కోపగించుకున్నాడు కోపగించుకున్నాడు కానీ అయితే ఆయన కోపం అది పాపం చేయటకు కారణమైంది కాదు అక్కడ ఒక మాట ఇలాగా చెప్పొచ్చు ఆయన కోపపడి ఏం చేశాడు అని అంటే రూకలు వెదజల్లాడు అయితే పావురములు ఏం చేశాడు అమ్మవారిని పావురాలు కూడా వదిలేశాడా వదిలేసినట్టు లేడు అవి వదిలేస్తే దొరకవు ఇక రూకలు అయితే చల్లినా కూడా మళ్ళీ ఏరుకుంటారు అంటే ఆయన కోపం వారి జీవితాల్లో నష్టం కలిగినట్లుగా చేయలే చాలాసార్లు కానీ ఆయా పరిస్థితులు బట్టి మనము కోపగించుకోవడం సమంజసమే కానీ అయితే మన కోపం పాపం చేయడానికి కారణం కాకుండా జాగ్రత్త పడడం అనేది చాలా అవసరం దైవజనులు కోపించే సందర్భాలు మనము చూస్తాం కానీ ఈ విషయాల్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో కానీ సంఘములో కానీ వెలుపట కానీ కొన్ని పరిస్థితులు సందర్భాలు మనం చూసినప్పుడు ఆ కోపం అనేది మన జీవితంలో రావడం చూస్తాం అయితే ఆ మన కోపం పాపం జరగడానికి కారణం కాకుండా జాగ్రత్త పడడం అనేది అవసరం దేవుడు కూడా కోపగించుకున్నాడు ఆయన్ను అక్కడ మనం చూస్తాం 103వ కీర్తనలో 9వ వచనం 10వ వచనంలో ఆయన ఎల్లప్పుడూ కోపగించుకునేవాడు కాడు అందుకని యాకోబు క్షమించండి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో ఏం చూచాం మనం ప్రొద్దుకిన తర్వాత మీ కోపం ఉండకూడదు అన్నాడు కాబట్టి ఆ కోపం కూడా మన జీవితాల్లో తొలగించుకోవాలి మనం కోపగించింది దేనికి ఆ వ్యక్తిని బట్టి కాదు ఆ తోటి విశ్వాస తోటి మౌనవుడు కాదు వారి ద్వారా జరిగిన ఆ సందర్భం అందులో వచ్చే కోపం దేవుడు కోపగించుకున్నాడు దేన్ని బట్టి అనంటే మన యెరోబామును గురించి చూస్తాం తర్వాత మిగిలిన వారిని గురించి చూస్తాం కృత నిబంధనలో దేవుడు ఎవరి మీద కోపగించుకున్నాడు అంటే ఇస్రాయల్ మీదనో అన్యుల మీదనో అని కాదు హెబ్రీ 3వ అధ్యాయం 17వ వచనం ఏమని రాయబడింది అనంటే అక్కడ ఏమాట అంటాడు ఎవరి మీద దేవుడు కోపగించాడు 40 సంవత్సరములు అరణ్యంలో పాపము చేసిన వారి మీదనే కదా కాబట్టి ఇట్ ఈస్ ది సిన్ ఆన్ విచ్ గాడ్ వాస్ యాంగ్రీ అంతేగాని మనుషులు కాదు అలాగ దేవుడే మన మీద కోపగించింటే మనం తాళుకునేవారం కాం అయితే దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ఆయన ద్వేషిస్తాడు సరే ఇప్పుడు కోపమును గురించి మనం మాట్లాడుతూ వచ్చాక కోపగించుకోండి కానీ పాపము చేయకూడదు అని ఆ విషయాన్ని మన జీవితాల్లో జాగ్రత్తగా ఉన్నాం మూడవ భాగాన్ని మనం వద్దాం 27-28 వచనాలు అపవాదికి చోటు ఇవ్వకుడి దొంగిలివాడు ఇక మీద దొంగిలక అక్కరగల వానికి పంచిపెట్టు వీలుకల నిమిత్తం తన చేతులతో మంచి పని చేయిచు కష్టపడవలెను ఇక్కడ రెండు పదాలు మరలా మీరు గమనించండి దొంగిలించడం అనేది మనం చూస్తాం రెండవ పదం పంచిపెట్టడం అని దొంగిలించడం అంటే ఇతరు దోచుకోవడం పంచిపెట్టడం అంటే మనకున్నది ఇతరులకు పంచిపెట్టడం మళ్ళీ ఇక్కడ ఒక జత మనం చూస్తాం కాబట్టి దొంగిలించడం అనేది దేవుని ఆత్మను దుఃఖపరుస్తుంది అని మనుషులతో దొంగిలించడం అంతేకాదు దేవునితో దొంగిలించడం అది మనం చూస్తాం మలాకి 3వ అధ్యాయంలో మీరు దేవుని నా ఇద్దరే దొంగిలించుదురా అని ప్రభువైన దేవుడు అన్నాడు రండి మలాకి 3వ అధ్యాయం మలాకి గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం ఈ జనులందరూ
నాయత దొంగిలుచునే ఉన్నారు మీరు శాపగ్రస్తులు 8వ వచనం వారు ప్రభువైన దేవుడి మాట అంటే మానవుడు దేవుని యొద్ద దొంగిలున అయితే మీరు నాయత దొంగిలితిరి అంటే మానవుల యొద్ద దొంగిలించడం దేవుని యొద్ద దొంగిలించడం మానవుల యొద్ద దొంగిలించడానికి దేవుడు సమర్థించడం లేదు ఇక్కడ అందుకనే క్వశ్చన్ మార్క్ పెట్టాడు ఆ తర్వాత మీరు నా యొద్ద దొంగిలితిరి అప్పుడు వారు అన్నారు దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలించాం మీరందరూ 8వ వచనం చివరి భాగం 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి ఈ జనులందరూ నా యొద్దనే దొంగిలుచునే ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు కాబట్టి దేవుని యొద్దనే దొంగిలించడం అనేది ఇక్కడ మనం చూస్తాం అందుకనే మనుషుల దగ్గర మనం దొంగిలించడం దేవుని యొద్ద దొంగిలించడం అది పరిశుద్ధాత్మని దుఃఖపరచడం ఒక వ్యక్తి దగ్గర మనం దొంగతనం చేస్తే ఆ వ్యక్తి ఎంతగా దుఃఖపడతాడు బాధపడతాడు అయితే ఆ వ్యక్తే కాదు పరిశుద్ధాత్మ దేవుని కూడా దుఃఖపరుస్తున్నాం సరే దేవుని యొద్ద దొంగిలడం దేవునితో దొంగిలడం ఏంటి ఇదేందని దేవుని దొంగిలించడం అని అంటే అప్పుడు ప్రభు తేటగారు అన్నాడు దశమ భాగములు ప్రతిష్టార్పణలు ఇవ్వకుండా ఉండమే దేవునితో దొంగిలించడం అన్నాడు సరే దశమ భాగములు ప్రతిష్టార్పణలు కానుకలు అర్పణలు ఇవే కాదు సమయాన్ని దొంగిలించడం దేవుడు మనకు చక్కని సమయాన్ని ఇచ్చాడు కాబట్టి ప్రభువాక్యము ప్రభు ప్రార్థన ప్రభు సన్నిధిని గడపవలసిన సమయాన్ని మనం గడపకుండా ఉంటే ఇదేంటంటే వీ ఆర్ నాట్ గివింగ్ సఫిషియెంట్ టైం విచ్ గాడ్ డిజైర్స్ ఫ్రమ్ అస్ మన ఇద్దరి నుంచి కావాలని ఆశపడుతున్న ఆ సమయాన్ని దేవునికి మనం ఇవ్వటం లేదు ఇవ్వకపోవడం ద్వారా మనం వీ ఆర్ రాబింగ్ ది టైం ఆ సమయాన్ని కూడా మనం దొంగిలిస్తూ ఉన్నాం ఏ చాలు ఈ విషయంలో కూడా మనుషులు ఒకరి దగ్గర ఒకరు దొంగిలుతూనే ఉంటాం We are robbing the time which we need to spend with our children, with our families, with the church, with the co-believers. అవట భార్యాభర్తలు ఒకరితో ఒకరు గడపవలసిన సమయం తల్లిదండ్రులు పిల్లలు కుటుంబంగా ఒకరితో ఒకరు గడపవలసిన సమయం అలాగూ గడపకపోతే సమయం ఇవ్వటం లేదంటే వారి సమయాన్ని దొంగిలిస్తున్నారు మరొక మాట చెప్పనా సంఘంలో సా విశ్వాసుల సమయాన్ని దొంగిలిస్తాం ఆదివారం ఉదయకాలం 10 గంటల మీటింగ్ అంటే నువ్వు 10:30కి వస్తే 10 గంటలకు ఒకవేళ 10 మందే వచ్చారనుకోండి నువ్వు 10:30కి వస్తే అప్పుడు 10 అర్ధగంటలు 5 గంటలు ఇతరుల సమయాన్ని నువ్వు దొంగిలించినట్టు లెక్క అంటే బోధకులు కొన్నిసార్లు ఏం చేస్తుంటారంటే రాలేదు 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 కదా ఇంకా 10:30కి మొదలు పెడతాను 10 ఇంటికి వచ్చారు 10 మంది అయితే బోధకుడు ఇంకా రాలేదు రావాల్సిన చాలామంది ఉన్నారని చెప్పేసి 10:30కి మీటింగ్ మొదలు పెట్టాడు అంటే వచ్చిన 10 ఇంటికి వచ్చిన ఈ 10 మంది టైం 10 అర్ధగంటలు వేస్ట్ అయింది 10 అర్ధగంటలు 5 గంటలు 5 గంటలు తోటి విశ్వాసుల సమయాన్ని నువ్వు దొంగిలించావు బై కమింగ్ అట్ 10 లేట్ కనుకనే ఇది వారిని బాధపరచడం అంతేకాదు పరిశుద్ధాత్మని దుఃఖపరచడం ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండమనేది అవసరం రండి ఆ 3వ జత మనం గమనిస్తే 27-28 వచనాలు దొంగిలువాడికి మీద దొంగిలక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు గల పంచిపెట్టు ఏం పంచిపెట్టు నువ్వు కష్టపడు నువ్వు ప్రయాసపడు దేవుడు చక్కని వాగ్దానాలు మనకిచ్చాడు ద్వితీయస్కరణ 2వ అధ్యాయం 7వ వచనంలో నీ దేవుడు యెహోవా నీ చేతిలో 12 నిన్ను ఆశీర్వదించును 128వ కీర్తన 1వ వచనం 2వ వచనంలో నీవు ధన్యుడు నీకు మేలు కలుగును నీవు నిచ్చేదుల కష్టార్జితమును అనుభవించదు ఇలాంటి అనేకమైన వాగ్దానాలు మనకున్నాయి
కాబట్టి మనం కష్టపడాలి మనం పని చేయాలి తర్వాత దేవుడు మన కష్టాజితాన్ని ఆశీర్వదిస్తాడు ఆ కష్టాజితం ఏమైతే ఉందో దాన్ని మనం పంచుకోవాలి ప్రభువుని దేవునితో పంచుకోవాలి దేవునికి ఇవ్వాలి అంతకాదు రెండవదిగా సా విశ్వాసులకు ఇవ్వాలి మన సమృద్ధి అక్కర్లో ఉన్న వారి అవసరాల కొరకు ఇవ్వాలి తోటి మానవులతో కూడా మనం పంచుకోవడం అనేది అవసరమే కాబట్టి దొంగిల వద్దు పంచు సమయానికి వస్తే కూడా మంచిదే ఈ మాట కూడా చెప్పడం మంచిదే సమయాన్ని దొంగిలించడం అంటే ఏంటో చెప్పాను సమయాన్ని పంచడం అంటే ఏంటో చెప్పాలి గడుపు భార్యాభర్తలుగా తల్లిదండ్రులు పిల్లలుగా కుటుంబాలుగా ప్రభు సన్నిధిని ప్రభుతో గడుపు వాక్యం ప్రార్థనలో గడుపు అంతేకాదు దేవుని మందిరాల్లో దేవుని సంఘం సా విశ్వాసులతో గడుపు సమయాన్ని అంతేకాదు ఆత్మల రక్షణ కొరకు సువార్త వ్యాపకం కొరకు సమయం వేయించేయి ఈ స్పెండ్ యువర్ టైం అండ్ ఇన్ మెనీ అదర్ థింగ్స్ ఆల్సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో ఎక్స్టెన్సివ్లీ కాబట్టి ఈ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండమనేది ఎంతైనా అవసరం కాబట్టి దొంగిల వద్దు పంచిపెట్టు తద్వారా అనేకులకు మేలు ఆశీర్వాదం కలుగుట కారణమవుతాం ఇప్పుడు నాలుగవ భాగానికి నాలుగవ జతకు వద్దాం రండి దయచేసి నాలుగవ జత 29వ వచనం విను వారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానీయకుడి అని కనుక అనుకూలమైన వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనా నీ నోట రానీయకుడి ఆ మాట దయచేసి గమనించండి కాబట్టి చాలా పర్యాయములు దుర్భాష మన నోట అని అంటే వెంటనే మనకు ప్రశ్న వస్తుంది నేనేం పూతు మాట మాట్లాడాను మాట్లాడలేదే నేనేం తిట్టాను తిట్టలేదే అని మనం అనుకుంటాం కానీ ఇక్కడ మనం సరిగ్గా ఆలోచించాలి 29వ వచనం వినువారికి మేలు కలుగుట అనుబట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏది అంటే వినువారికి మేలు కలిగినట్లు క్షేమాభివృద్ధికరంగా ఉండే మాట నువ్వు మాట్లాడకపోతే నీవు దుర్భాష మాట్లాడుతున్నావు నువ్వు బూతు మాట్లాడాల్సిన అవసరం లేక అంటే మనం మాట్లాడుతున్నాం ఒకరితో ఒకరం ఫోన్లోనో లేక పర్సనల్గానో అయితే మనం మాట్లాడేటప్పుడు మన మాటలు వినేవారికి మేలు కలిగేటట్లుగా క్షేమాభివృద్ధి కలిగేటట్టుగా చూడాలి అందుకనే పౌలు పలు సందర్భాల విషయాల గురించి మాట్లాడాడు కొలసి పత్రికలో కూడా ఆయన ఏమంటాడు దయచేసారండి కొలసి పత్రిక 8వ వచనం కృపా సహితముగా ఉండనీయడనే మాట కొలసి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ప్రతి మనుష్యునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇవ్వవలెను అది మీరు తెలుసుకుంటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియుడి ఎన్నోసార్లు మనం చదివి ఉంటాం వినే ఉంటాం ఆడు మీ సంభాషణ ఎట్లుండాలి అంటే బహుచక్కగా సాదృశ్య రీత్యా మాట్లాడాడు ఉప్పు వేసినట్లు ఉండాలట అలా ఉప్పు వేయడం అంటే వేసినప్పుడు ఎలాగ ఆహారం రుచిగా ఉంటుందో అన్న సంగతి మనకు తెలుసు అంతేకాదు ఉప్పు వేయడం అనేటువంటిది ఒక ఆహార వస్తువులో దాన్ని పదిలం చేయడం అనేది మనకు అర్థమవుతుంది అది కరప్ట్ కాకుండా అది కుళ్ళు పట్టకుండా జాగ్రత్త పరచడం అనేది కూడా మనం చూస్తాం కాబట్టి మన కన్వర్జేషన్ షుడ్ నాట్ బి కరప్టివ్ బట్ ఇట్ మస్ట్ బి ది హీలింగ్ ఆఫ్ ది కరప్షన్ మన సంభాషణ అనేది
ఎవరైతే వింటున్నారో వారికి ఇంకా ఏదైనా స్వస్థత అవసరమైతే మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా మన సంభాషణ వారిని అలాగా హీల్ చేసేదిగా ఉండాలి రుచికరమైనదిగా ఉండాలి వారి హృదయాల్లో ఉల్లసింపజేసేదిగా ఉండాలి అది లేకపోతే పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నా యోబు అంటాడు యోబు గ్రంథం 16వ అధ్యాయం రండి చాలా క్లిష్టమైన పరిస్థితిలో తాను వెళ్తున్నాడు దానికి తోడు పుండు మీద కారం చల్లారు అన్నట్లు తన స్నేహితులు తనకు కలిగిన పుండ్ల మీద కారం చల్లుతున్నారు అయినా యోబు ఎలాగ మాట్లాడాడో చూడండి ఒకటి నుంచి అందుకు యోబులావు ప్రత్యుత్తరం ఇచ్చాను ఇటు మాటలు అనేకం నేను విని ఉన్నాను మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ కలుగుడు చేత నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు నా స్థితిలో మీరుండేలా నేను మీ వలె మాట్లాడవచ్చును నేను మీ మీద మాటలు కల్పింపవచ్చును మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును వినారా మాట ఇప్పుడు 5వ వచనం చూడండి ఆయనను నా నోటి మాటలతో మిమ్మను బలపరచుదును నా పెదవుల మాటలు మిమ్మను ఓదార్చి ఆదరించును ఎన్నోసార్లు యోబుకు వలె మన జీవితాల్లో ఉండకపోవడం ఒకవేళ మనకు నొప్పిగా నా కలిగితే బాధగా నా కలిగితే మన జీవితాల్లో ఇబ్బందిగా నా కలిగితే ఇక వాళ్ళని గురించి ఎట్లా మాట్లాడతాము ఎన్ని మాట్లాడతాము నీకు నీవే మాట్లాడుకుంటే అదొక రకమేమో కానీ ఇంకెవరితోనో మాట్లాడతావు ఒకరితో కాదు ఇంకా అనేక మందితో మాట్లాడతావు అయితే యోబు చూసారా ఇలాంటి పరిస్థితుల్లో కూడా తాను ఎలాంటి మాటలు మాట్లాడాడు అని అంటే ఆయన అంటాడు నా నోటి మాటలతో మిమ్మను నేను బలపరుస్తాను బలపరిచే మాటలు మాట్లాడాడు నా పెదవుల మాటలు మిమ్మను ఓదారుస్తాయి మిమ్మను ఆదరిస్తాయి ఎలాంటి క్షేమాభివృద్ధి కలిగజేసే సంభాషణ యోబు సంభాషణ అయితే పైన అతని స్నేహితులు గురించి ఆయన వాడిన ఒక మాట 3వ వచనం ఈ గాలి మాటలు ముగిసిపోయినా గాలి మాటలు విశ్వాసులం చాలాసార్లు గాలి మాటలు మాట్లాడుతూ ఉంటాం అట్టి గాలి మాటల ద్వారా మనుషుల్ని కాదు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు గుర్తుపెట్టుకో నువ్వు మాట్లాడే ప్రతి గాలి మాట పరిశుద్ధాత్మని దుఃఖపరచడం ఎవరు నీ అందున్నారో ఏ ఆత్మ చేత నువ్వు ముద్రించబడ్డావో ఏ ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడాలను సిద్ధపరచబడాలను అటు ఆత్మ నువ్వు దుఃఖపరిస్తే ఇక నీ క్షేమం ఎలా కలుగుతుంది అందుకనే ఈ దుఃఖపరచడం ఆత్మను అనేది ఎలాగో అంటే 4వ తలము 4వ జతకు మనం వచ్చాం కాబట్టి ఈ 4వ జతలో మనం గమనిస్తే గాలి మాటలు ఒకటి 2వది క్షేమాభివృద్ధిని కలజేసే మాటలు అందుకనే ఆ 4వ అధ్యాయం 29వ వచనంలో వినువారికి మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనం పలుకుడు కానీ దుర్భాష ఏదైనా అనుకూల వచనం దుర్భాష అనే రెండు ఈ 4వ జత కాబట్టి ఏం మాట్లాడుతున్నావు ఒకసారి ఆలోచన చేసుకో ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఒకసారి ఆలోచన చేసుకో నువ్వు అది బూతులు కాకపోవచ్చేమో కానీ అయితే నువ్వు మాట్లాడే మాటలు సంభాషణ ఇతరులకు క్షేమాభివృద్ధి కలగచేయలేదు ఇతరులను బలపరిచేదిగా లేదు ఇతరులను ఆదరించేదిగా లేదు ఇతరులను స్వస్థపరిచేదిగా లేదు బాగుచేసేదిగా లేదు కాబట్టే అది దుర్భాష ఆ దేవుని ఆత్మను దుఃఖపరచడమే ఇందు విషయమై జాగ్రత్తగా ఉన్నాను మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసయ్య చెప్పాడు మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటకు విమర్శ దినమందున ఏం చెప్పాలంటండి చెప్పండి లెక్క చెప్పాలి గుర్తుపెట్టుకో కాబట్టే అది ఊరకనే పోదు మత్తయి సువార్త 10వ అధ్యాయం
మత్తయి సువార్త 10వ అధ్యాయము రెండు దయచేసి 32వ వచనం ఇక్కడ కదా పన్నెండవ అధ్యాయం మత్తయి సువార్త 36-37 వచనాలు నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు పొందుదువు నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు పొందుదువు కాబట్టి ఈ మాటల ద్వారా హెచ్చరిక పొందా దానికి ఏదో ఒక మనిషి ఒక మాట మాట్లాడే ద్వారా నొప్పించడమో లే అంతమాత్రమే కాదు నీవు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నావు ఎప్పుడైనా సరే నువ్వు ఒక వ్యర్థమైన మాట మాట్లాడితే నువ్వు అర్థం చేసుకో నువ్వు పరిశుద్ధాత్మని దుఃఖపరిచావు కాబట్టి 4వ జత మనం చూసాం ఇక 5వ జత వెళ్దాం రెండు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం 32వ వచనం ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులే క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరిని ఒకరు క్షమించుడి అని కనుక 32వ వచనంలో జత మళ్ళీ చూస్తాము రెండు పదాలు ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఉండడం ఆ దయ కలిగి ఉంటే మీరును ఒకరిని ఒకరు ఏం చేయనంట క్షమించుడి అని దయ కలిగి కరుణాహృదయులై దయాహృదయం కరుణాహృదయం అయితే అనేకమైన పర్యాయములు మన హృదయాలలో ఆ దయ ఆ కరుణ మనకు ఉండదు మనం చూస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయం 32 మత్తయి సువార్త 9వ అధ్యాయం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎంతటి దయ కలిగిన వాడు ప్రభువైన దేవుడు పాత నిబంధనలో కూడాను అంతేకాదు ఆయన ఏర్పాటు చేసుకున్న రాజులు గుర్చి కూడా అన్యులు ఆ మాట చెప్పారు సాక్ష్యం ఇచ్చారు 9వ అధ్యాయము 36వ వచనం ఆయన సమూహములు చూచి వారు కాపురు లేని గొర్రెలు వేసి చెదిరిన వారి మీద కనికరపడి తెలుగులో కొంచెం తేలిగ్గా ఉంది కానీ ఇంగ్లీష్లో చాలా బలంగా ఉంది ఇంగ్లీష్లో హీ వాజ్ మూడ్ విత్ కంపాషన్ ఆయన హృదయం చెలించిందంట ఏం కారణమంటే ఆయన హృదయంలో దయా కరుణ ఈరోజు వండర్ల పట్ల అలాంటి వారంగా మనం ఉండాలి కఠినంగా కాదు కాఠిన్యం అనేటటువంటిది మనం కలిగి ఉండకూడదు మన ప్రభువులో ఆ కాఠిన్యం అనేది మనం చూడము కాబట్టి దయ కలిగి ఉందాం కరుణాహృదయులుగా ఉందాం అయితే ఈ కరుణాహృదయం అనేటటువంటి దానికి అనుబంధమైన మాట ఏంటి అని అంటే ఒకరినొకరు క్షమించండి మనకు మత్తయి సువార్తకు వెళితే 18వ అధ్యాయం తర్వాత మీరు చూడండి నేను మీకు ఆ రెఫరెన్స్ జ్ఞాపకం చేస్తాను 21వ వచనం నుంచి 35వ వరకు మలుచుడండి అక్కడ ఒక యజమానుడు ఒక దాసుని క్షమించాడు అయితే ఈ దాసుడు ఇంకొక దాసు తనతోటి దాసుని దగ్గర వెళితే వాడేదో కొంచెమే అప్పు ఉంటే వాని గొంతు పట్టుకున్నాడు కాబట్టి ఈ విషయాల్లో మన జాగ్రత్త ప్రభు మనల్ని క్షమించిన క్షమాపణం అనేది ఎలాంటిదో అందుకే పౌలు వాడాడు కదా ఆ మాట ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం దయచేసి రండి 32వ వచనం ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం కాబట్టి ఇక్కడ క్రీస్తు దేవుడిని మనం చూస్తాం ఆయన మనల్ని ఎలాగ క్షమించాడు ఇలాంటి మాటలు అనేకలు కొలసి 3వ అధ్యాయంలో చూస్తాం క్రీస్తు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరిని ఒకడు క్షమించడు కనుకనే కఠిన హృదయం కాకుండా కరుణా హృదయం
ఆ కరుణా హృదయం కలిగి ఉండడం అనేది క్షమించడం అది క్రీస్తు మనసు మనం చూస్తాం ఎప్పుడైతే ఒక వ్యక్తి పట్ల మన హృదయాన్ని మనం కఠినం చేసుకుంటామో అంటే ఆ వ్యక్తిని మన జీవితంలో క్షమించలేకపోతామో క్షమించమో ఏం జరుగుతుందో తెలుసా నీవు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు అంతే ఒకవేళ ఇంకా కాఠిన్యం చేత ఆ ఈర్ష్య ఆ ద్వేషము ఆ పగ మన మనసులో మన హృదయములోన మనం ఉంచుకుంటే అదేమిటో కాదు పరిశుద్ధాత్మను దుఃఖపరచడమే కాబట్టి ఏమన్నా కానీ మన వరకైతే మనం క్షమించేసేయాలంతే అది దయ కలిగి కరుణా హృదయం కలిగి ఉండమని ఎందుకు నేను అలాగ చేస్తాను ఇంత చేశారే అయినా క్షమించడం ఏంటి అవును క్షమించు ఎందుకు కారణం ఏంటి అని అంటే నేను పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు కాబట్టి ఒకవేళ నేను ఆ కాఠిన్యంతో ఆ పగవ ద్వేషము నా జీవితంలో హృదయంలో నేను ఇంకా ఉంచుకుంటే నేను పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నాను ఆ వ్యక్తి సంగతి ఇంకా తర్వాత దేవుడు ఎరుగు నేను పరిశుద్ధాత్మనే దుఃఖపరుస్తున్నాను కాబట్టే ఇది మనం ఐదవ జతగా మనం చూస్తాం అందుకనే జాగ్రత్తగా ఉందాం నేను ఐదు సంగతులు మీ గమనానికి తీసుకొచ్చాను 25 నుంచి 32 వరకు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం అయితే 30 వచనం కీలకమైన మాట 3వ మాట మన ధ్యానంలో ఆ పరిశుద్ధాత్మని దుఃఖపరచు గ్రీవ్ నాట్ ది హోలీ స్పిరిట్ ఎట్లా విశ్వాసులమైన మనం పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తామన్న సంగతిని ఈ ఐదు జతల్లో ఐదు తలంపులు నేను మీకు జ్ఞాపకం చేశాను ఓసారి మన జీవితాలకు అన్వయించుకొని ఇక ఏమాత్రం పరిశుద్ధాత్మను దుఃఖపరచగా అందరి గురించి మనం జాగ్రత్తగా ఉందాం చివరిగా తెసలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం రెండే పదాలు తెలుగు బైబిల్లో 19వ వచనం ఆత్మను ఆర్పకుడి ఆ మాట గమనించడం దయచేసి ఆత్మను ఆర్పకుడి అన్నాడు అటు పరిశుద్ధాత్మని ఆర్పడం క్వెంచ్ నాట్ ది స్పిరిట్ ఇక్కడ ఆర్పకుడి అనే మాట మనం బాగా అర్థం చేసుకోవాలి అంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం మంచిదే అంటే మనలో ఉన్న ఆత్మ యెహోవా పెట్టిన దీపం నరుని ఆత్మ ది స్పిరిట్ ఆఫ్ ది మ్యాన్ ఈ ది ల్యాంప్ ఆర్ ది క్యాండిల్ ఆఫ్ గాడ్ అయితే నౌ వీ నో గాడ్ హ్యాడ్ పుట్ హిస్ స్పిరిట్ ఇన్ అస్ ఇప్పుడు మనకు తెలుసు మనం చెప్పుకుంటూనే వస్తున్నాం ప్రభు అయిన దేవుడు తన ఆత్మను మనలో ఉంచాడు ఒకటో కొరంతి 6వ అధ్యాయంలో మనం గమనిస్తే 19వ వచనం మీ దేహం దేవుని వల్ల అనుగ్రహించబడి మీలో ఉన్న దేవుని ఆత్మకు ఏమిటంట ఆలయం ఆయన మీ ఎందున్నాడు యు ఆర్ ది టెంపుల్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ కాబట్టి ఆ విషయానికి మనం వస్తే మన ఎందున్న పరిశుద్ధాత్ముడు దేవుడు మనలో ఉంచిన ఆత్మదీపం ఆ దీపాన్ని ఆర్పివేయకు తర్వాత ఇది ఇంకా కాస్త చెప్పడం అవసరమే దీపాన్ని ఆర్పివేయకు అని అంటే మండే దీపం అక్కడ ఉంటే దీపాన్ని మనం ఆర్పేస్తే దీపం లేకుండా ఏం పోలే దీపం ఆడే ఉంది కానీ దీపం ఏమైపోయింది ఆరిపోయి వెలిగివ్వడంలే ల్యాంప్ ఈజ్ దేర్ క్యాండిల్ ఈజ్ దేర్ బట్ దేర్ ఈజ్ నో influence or the effect of the lamp there deepam aade undi kani aa deepam unte dani valla enti melu phalitam ade emito prabhavam enti le kanapadavalle ore deepam undi ante alaganne viswasaramaina mana jeevithallo aa atma devudu aa parishuddha atma devudu ani deepanni manam aarpadam ante entante పరిశుద్ధాత్ముడు ఉంటాడు మనలో ఎందుకు అని అంటే
రక్షింపబడిన తర్వాత ఆత్మదేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు, మనలో శాశ్వతంగా నివాసం చేసేందుకు. ది హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ డ్వెల్స్ ఇన్ అస్ బట్ హీఈస్ క్వెంచ్డ్. పరిశుద్ధాత్మదేవుడు మనలో నివాసం చేస్తాడు కానీ అయితే ఆయన ఆరిపోయాడు. అది మీరు అర్థం కావడం నేను చెప్పా. ఒక దీపానికి వచ్చి దీపం ఆడే ఉంది కానీ దీపం ఆరిపోయింది. ఆరిపోయిందంటే దాని వెలుగు లేదు, దానివల్ల మేలు లేదు, దానివల్ల ఫలితం లేదు, దాని ప్రభావం అనేది లేదు, అక్కడ కనపడంలే. అలాగనే పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉంటాడు కానీ ఆయన విడిచి వెళ్ళడు. పాత నిబంధనలో లాగా క్రొత్త నిబంధనలో ఆయన వచ్చినప్పుడు మనము ఇటర్నల్ అంటే లైఫ్ లాంగ్ అబోర్డ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, జీవితకాలం అంతా పరిశుద్ధాత్మదేవునికి నివాసమే. అయితే ఆరిపోయాడు విశ్వాసులు మన జీవితాల్లో. ఆత్మ ఉన్నాడు కానీ ఆరిపోయాడు. ఇప్పుడు అది ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవడానికి ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి ముగించబోతాను. ఓడో సమయల గ్రంథం 28వ అధ్యాయం రెండు. దయచేసి ఓడో సమయల గ్రంథం 28వ అధ్యాయం చెప్పండి. మీ బైబిళ్ళు 1వ సమయల గ్రంథం 28వ అధ్యాయము ఐదు 6 వచనాలు చదువుతున్నాను. సౌలు ఫిలిస్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపమునుంది. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నం ద్వారా నయనను, ఊరీము ద్వారా నయనను, ప్రవక్తల ద్వారా నయనను ఏమీయో సెలవీయకుండెను. విన్నారా మాట? అక్కడ ఒకవైపు శత్రువు దండెత్తొచ్చాడు. ఈ పరిస్థితుల్లో సౌలు హృదయంలో భయం మనం చూస్తాం. అయితే మరొక వైపు వెంటనే హోవాయితో విచారణ చేశాడు. అంటే ఆ రాజులు అధికారులు నాయకులు ఇలాంటి పరిస్థితుల్లో ప్రభువైన దేవునితో విచారణ చేయడం అనేది వాక్యంలో మనం చూస్తాం. మంచిదే, సౌలు అలాగ విచారణ చేయడం మొదలుపెట్టాడు. ఈ అడాప్టెడ్ ది మెథడ్ విచ్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ది వర్డ్ ఆఫ్ గాడ్, మేకింగ్ అన్ ఎంక్వైరీ విత్ ది లార్డ్. మంచిదే, వాక్యంలో చెప్పబడిన రీతిన దేవునితో విచారం చేయడం అనేది ఆరంభించాడు. కానీ ఏమైందని రాయబడింది అక్కడ? అప్పుడు యెహోవా స్వప్నం ద్వారానైనా, ఊరీం ద్వారానైనా, ప్రవక్తల ద్వారానైనా ఏమీ, అంటే దేవుడు సైలెంట్ అయ్యాడు, దేవుడు మాట్లాడడం లేదు. తర్వాత వెళ్ళాడు ఇక ఆఖరికి. ఎక్కడికి వెళ్ళాడు మనకు తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడు సైలెంట్ అయిపోయాడు, అసలు లేడు. పాత నిబంధన ప్రకారం చూస్తే యెహోవాత్మ సౌలును విడిచిపోయాడు, కృపతనకు దూరం అయిపోయింది. అయితే క్రొత్త నిబంధన లాంటి సందర్భం కాదు, ఆయన నివాసం చేస్తున్నాడు కానీ ఆరిపోయాడు. విడిచిపోవడం కాదు, ఆరిపోవడం. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో వస్తాయి. ఎటువైపు నుంచో యుద్ధం, ఏదో ఒక గాలి, ఏదో ఒక తుఫాను. ఆ పరిస్థితులు అయ్యో ప్రభు దేవా అని ఆయన కాలేజీలో సాయిలపడతాం, అడుగుతాం, ఏడుస్తాం, ప్రలాపిస్తాం. కానీ ఏమీ మాట్లాడంలే, వాక్యం ద్వారా మాట్లాడడం లేదు. లేకపోతే ఇంక ఏ విధం చేత నేను ప్రభు అని దేవుడికి మాట్లాడడం లేదు. నీకేం సొల్యూషన్ కనపడడం లేదు, పరిష్కారం అనేది నీకేం కనపడడం లేదు. కారణం ఏంటి? పరిష్కారం చూపించేవాడు పరిశుద్ధాత్ముడు, ఆయన ఆరిపోయాడు నీలో. అయితే కృత నిబంధనలో సందర్భాన్ని మనం చూస్తే మనకు తెలుసు. పౌలు అపొస్తలుడు అపొస్తలుల గారి 16వ అధ్యాయంలో మనం చూస్తాం. ఓరు ఆసియాలో వాక్యం చెబుతుంటే అప్పుడు వద్దు అని చెప్పేసి పరిశుద్ధాత్మ చెప్పాడట. చూసారా ఎట్లా నడిపించాడు? రండి అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 16వ అధ్యాయము 6వ వచనం. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచాడు. చూసారా? ఆ తర్వాత వారు అక్కడి నుంచి వెళ్ళి ఆయా ప్రాంతాల మీదుగా వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేశారు, బితూనియకు వెళ్ళటకు ప్రయత్నం చేశారు. మళ్ళీ 7వ వచనం,
కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అందరూ వారు ముసుగు దాటిపోయి త్రోయకు వచ్చారు. వచ్చిన తర్వాత వారికి ఏం అర్థం కావడం లేదు. అప్పుడు మోసదోనియా దేశస్తుడు ఒకడు 9వ వచనం, నీవు మోసదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తను వేడుకొంచున్నట్టు రాత్రి వేళ పౌలుకు దర్శనం కలిగాను. అప్పుడు అర్థమైపోయింది ఏమని, దేవుడు మమ్మల్ని పలానా చోటికి పొమ్మని సువార్త పాటించి మమ్మల్ని పిలుస్తున్నాడు, అలాగ మేము వెళ్తాం. ఇట్లు దేవుని ప్రజలమైన మన జీవితాల్లో యువకులమో నాయకులమో విశ్వాసులమో ఇలాంటి పరిస్థితులన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఆయన నడిపించి మనల్ని చక్కగా బోధించి ఆయన మార్గం చేయాలి అని అంటే మన జీవితాల్లో ఆత్మను ఆర్పకుండా జాగ్రత్త చూసుకోవాలి. అది పౌలు జీవితంలో మనం చేస్తాడు. అందుకే ఎంత అని చెప్పగలిగాడు రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో ఏమని, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడదురో వారందరూ దేవుని కుమారులు అనబడదురు అని. కాబట్టి ఏ విషయాలు వచ్చి మన జీవితాలు పరీక్షించుకుందాం. కనుక ఆత్మను మనం ఆర్పకూడదు. అల్టిమేట్గా జరిగేది ఏమిటి అని అంటే పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడటం అనేది ఆరంభిస్తే, రెండవది పరిశుద్ధాత్మను ఎదిరించడం అనేది మనం చూస్తే, మూడవది పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అనేది మనం చూస్తే, మనం వాటిలో కొనసాగుతూనే ఉంటే చిట చివరిగా జరిగేది ఏంటి అని అంటే, చిట చివరిగా అంటే చచ్చిపోయేదాకా అప్పుడు కాదు, కొంతకాలం చివరిగా జరిగేది ఏంటి అని అంటే పరిశుద్ధాత్ముడు ఆరిపోతాడు. ఆయన ఏం మాట్లాడు ఇక నీకు అర్థం కాదు ఇక. కాబట్టి అప్పుడు ఏం చేస్తావంటే నీకు తోచింది నువ్వు చేస్తావు. ఈరోజు అనే పరిస్థితి చూస్తాం, ఎంతోమంది విశ్వాసులు దేవుని సేవకుల జీవితాలలో ఎందుకు అలా చేస్తున్నారంటే అర్థం కాదు మనకు. ఒకప్పుడు ఇలాగ ఉంటారే ఇట్లా చేస్తారే, ఈరోజు ఎందుకు ఇలాగ చేస్తున్నారంటే దానికి కారణం ఒకటే, వారి ఎందున పరిశుద్ధాత్మ దేవుడు ఆరిపోయాడు. వారికి మార్గం బోధించబడలేదు, ఏం చేయాలో వారు చెప్పడం లేదు. సౌలిక పరిస్థితి కాబట్టి ఇంకేం చేస్తారు వాళ్ళు. సౌలు ఎక్కడికి వెళ్ళాడు, కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళాడు, ఆ స్త్రీ దగ్గరికి. అంటే ఎట్లా ఇక తప్పిపోయినాడు చూడండి. అక్కడ పోయి ఒకప్పుడు ఆ కర్ణ పిశాచి గల స్త్రీలను అలాంటి వారందరినీ దేశంలోంచి వెళ్ళగొట్టిన సౌలు, అయితే ఇప్పుడు అలాంటి వారికి వెతకండి అన్నాడు. వాళ్ళు సేవకులు వెళ్ళి వెతికి పలాన చోట ఒక ఆమె ఉందా అంటే పదవి పదాం వెళ్ళిపోయాడు. ఆయనకి విచారించాడు, ఆమన్నది సౌలిలాగా చేశాడయ్యా నువ్వు ఎవరో నా దగ్గరకు వచ్చాను నన్ను అడుగుతున్నావు నా ప్రాణం తీయడానికంటే ఏం కాదు అంటే ఎంత దౌర్భాగ్యమైన దుస్థితికి వెళ్ళాడు. ఆనాడే కాదు ఈరోజు కూడా అదే పరిస్థితి మనం చూస్తాం. నీ జీవితంలో నువ్వు ఆత్మను ఆర్పేసిన కారణాన కర్ణ పిశాచి దగ్గరికి కాదు కదా, ఇక నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావు, దేనికైనా వెళ్తున్నావు, ఏదైనా చేస్తున్నావు, ఏదైనా మాట్లాడుతున్నావు, ఎంతకైనా తెగిస్తున్నావు. ఇదంతా నీ ఎందున్న పరిశుద్ధాత్ముడు ఆరిపోయాడడానికి రుచు. అందుకని జాగ్రత్త పడదాం. పరిశుద్ధాత్మని గురించిన ఈ ధ్యానం మనం ఇంతటితో ఆపుతున్నాం. చాలా కొంచెం క్లుప్తంగా మనం కొన్ని సంగతులు తలస్తూ వచ్చాం. అయితే చివరి భాగంలో ఈ 4 తలంపులు మనం చూచాం. కాబట్టి ఈ విషయాలు మనం ధ్యానం చేస్తూ చదువుతూ మన జీవితాలకు అన్వయించుకొని జాగ్రత్తగా ప్రభు మాయం కొరకు జీవిద్దాం. మనందరినీ వాసం చేస్తున్న ఆ పరిశుద్ధాత్మ దేవుని ఎల్లప్పుడూ సంతోషపెడదాం. ఆ ప్రకారం ప్రభు మాయం కొరకే మనం జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం.